ఇంటి పుల్లకూర రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బ్లాంకెట్ కొద్దిగా తలగించి ఒక కన్ను తెరిచి చూసింది సుమిత్ర. రావు లేచి మంచం మీద దుప్పటి సరిగ్గా సర్దటం బెడ్లైట్ కాంతిలో కనిపిస్తోంది. అంటే 4:30 అయిందన్నమాట. డిసెంబర్ చలికి బ్లాంకెట్లోంచి శరీరం ఉణుకుతోంది. డిసెంబర్ అయినా ఏప్రిల్ అయినా రావు 4:30కే లేస్తాడు. సుమిత్ర మళ్ళీ బ్లాంకెట్ కప్పుకుంది. ఆమె లేచేసరికి 6:30 అయింది. అప్పటికతడు మార్నింగ్ వాక్కి వెళ్ళి రావటం, షేవ్ చేసుకోవడం, స్నానం చేయటం కూడా అయిపోయింది. ఆ తర్వాత అతడు టైప్ మిషన్ ముందు కూర్చొని ప్రైవేటుగా చేస్తున్న జాబ్ వర్క్ మొదలు పెడతాడు. లాయర్ల తాలూకు పేపర్లు టైప్ చేసినందుకు అతడికి 200 దాకా వస్తుంది. 9 అతడు సైకిల్ మీద పిల్లలిద్దరినీ ముందు వెనుక ఎక్కించుకొని స్కూల్లో దింపి వస్తాడు. ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం అది. పెళ్ళైన కొత్తలో భర్త మీద గౌరవం కొద్దీ తను లేవటానికి ప్రయత్నించింది, కుదరలేదు. తర్వాత 6 భర్త మీద కమాండ్ వచ్చి తనతో పాటు 6:30 వరకు ఉంచుకోవడానికి ప్రయత్నించింది, అది కుదరలేదు. అలాగే 8 గడిచిపోయినాయి. రావుదంతా టైం ప్రకారం నడవటం, జీవితం పట్ల సిన్సియారిటీ స్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది అతడి ప్రతి పనిలో. అదే నచ్చదు సుమిత్రకి. రావుతో కాపురం ప్రారంభించి 8 కావస్తున్నా పూర్తిగా అడ్జస్ట్ కాలేకపోయింది సుమిత్ర. అయితే దానికి కారణం అవతలి వాళ్లదే అని ఇద్దరి అభిప్రాయం. మంచి రొమాంటిక్ మూడ్లో లేచి మంచం దిగుతాడు. ఏమైంది అడుగుతుంది. అమూల చూడు, గోడకి బూజు అంటాడు. లాగి తందామన్నంత కోపం వస్తుంది. దానిని అణిచిపెట్టుకుని రేపొద్దున తీయొచ్చుగా అంటుంది. అసలు ఇవాళ మధ్యాహ్నమే దాన్ని గమనించి నువ్వు తీయాల్సింది. అవును సుమిత్ర, నువ్వు పగలంతా నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు? స్టూలు మూలకు లాగుతూ పాత చీపురు బూజు దులపటానికి పట్టుకుని అతడు అడిగేవాడు. పక్కింటి రుక్మిణి దగ్గర కూర్చుంటాను అంది వళ్ళు మండి. అదే టైంకి పక్కింట్లో ఏమండి లేవండి అంది రుక్మిణి ముగ్గుణ్ణి కుదుపుతూ నారాయణ్ అంటూ మూలిగి ఇట్నుంచి అటు తిరిగి పడుకున్నాడు. హిందీలో వార్తలు కూడా అయిపోస్తున్నాయండి, లేవండి దుప్పటి లాగుతూ అంది. అతడు చప్పున ఆమెను లోపలికి లాక్కున్నాడు. 2 తర్వాత ఆమె అతి కష్టం మీద బయటపడి స్నానం చేసి ఏం లాభం, తలంతా మళ్ళీ దూకోవాలి కర్మ అంటూ వంటింట్లోకి వెళ్ళింది. తర్వాత 6 నారాయణ్ లేచాడు. ఒరే లేవరా అంటూ బావిగాణ్ణి లేపాడు. తండ్రి కొడుకులిద్దరూ బ్రష్లు నోట్లో పెట్టుకుని పెరట్లోకి వచ్చారు. రుక్మిణి వేడినీళ్ళు పెట్టనా అంది. నారాయణ్ భారంగా మూలిగి ఆమె లోపలికి వెళ్ళింది. 6 తోమి తోమి కొడుకుతో తోమించి లోపలికి వచ్చాడు. ఈలోగా రుక్మిణి వేడినీళ్ళు పెట్టింది. ఈరోజు ఏం కురడియర్ అంటూ వంటింట్లోకి ప్రవేశించి మూకుడులో ఉన్న దొండకాయ వేపుడు ముక్కలు ఒక్కొక్కటే తీసి నోట్లో వేసుకోసాగాడు. రుక్మిణి తల కొట్టుకుని అబ్బా మళ్ళీ ఇక్కడ చేరారు, నీళ్లు చల్లారిపోతున్నాయి ఇక్కడ, వెళ్ళండి అని బలవంతంగా బయటకు తోసింది. బాబిగాడిని స్కూల్కి తీసుకువెళ్ళడం నారాయణకి ప్రతిరోజు ప్రాబ్లమే. వాణ్ణి దించి వచ్చాక వంటింట్లో చేరాడు. మళ్ళీ చార్లో తాలింపు పెట్టడం నీకు రాదోయ్ అంటూ నాకొచ్చు గాని మీరు బయటికి వెళ్ళండి అంది. దాన్ని వినిపించుకోకుండా పోపుల డబ్బా తీసుకుని ఎండి మిరపకాయలు గిల్లి ప్లేట్లో వేసాగాడు. రుక్మిణి పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె కాగిందా లేదా అని చూస్తోంది. పెరట్లోకి వచ్చిన సుమిత్ర కిటికీలోంచి వీళ్ళిద్దరినీ చూస్తోంది. సుమీ అంటూ లోపలికి వచ్చాడు రావు. చూడు నీకేం ప్రెజెంటేషన్ తెచ్చాను. ఏమిటి? బయటకు వచ్చి చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. రావు నవ్వుతూ చూస్తున్నాడు. స్కూటరు అంది. నవ్వుతూ తలు ఊపాడు. ఆమె కళ్ళని నమ్మలేక
కొన్నారా అంది. మరి ఓ డియర్ అంటూ కాలిలో దగ్గరికి వెళ్ళి గాలిలా దగ్గరికి వెళ్ళి అతడి మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకుంది. అతడు కదలకుండా అలానే నిలబడి, సుమిత్ర ఒక్క మాట జవాబు చెప్పు, ఇదంతా నా మీద ప్రేమ స్కూటర్ మీద అని అడిగాడు. ఆమె చప్పుని చేతులు తీసేసి కొరక్కొరా చూస్తూ, యూఆర్ అన్ ఈడియట్ అంది కోపంగా. అయితే ఆ కోపం రాత్రి 9 అయ్యేసరికి తగ్గిపోయింది. నెమ్మదిగా అతడి దగ్గరికి చేరి, సెకండ్ షోకి వెళ్దామా అంది లాలనగా. ఆ రోజే కొత్తగా కొన్న స్కూటర్ మీద ఎక్కాలని, భర్తతో కలిసి సినిమా చూడాలని ఆమె మనసు నుండా కోరిక నిండుకుంది. అయితే దాన్ని అతడు గుర్తించలేదు. టైప్ మిషన్ ముందు కూర్చున్న వాడల్లా తలెత్తి నిదానంగా ఆమె వైపు చూశాడు. ఈ పేపర్లు టైప్ చేయడం రాత్రికి పూర్తవ్వాలి, లేకపోతే లాయర్ గారు జాబ్ వర్క్ తాలూకు డబ్బు ఇవ్వరు అన్నాడు. డబ్బు 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 అంది విసుగ్గా. ఎప్పుడు డబ్బేనా? మరి ఆ డబ్బే లేకపోతే ఈరోజు స్కూటర్ ఎలా వచ్చేది అని లేచి ఆమె దగ్గరకు వచ్చి అన్నాడు. చూడు సుమి, కలల్లో బ్రతకటం వేరు, కలల్ని నిజం చేసుకోవడానికి ప్రయత్నించటం వేరు. మనం 2వ వర్గానికి చెందాలని నేను కోరుకుంటున్నాను. భార్యతో సినిమాకి వెళ్ళడంలో తప్పే ఉంది? ఈ అర్ధరాత్రి పూట నిద్ర మానుకుని సెకండ్ షోకి వెళ్ళకపోతేనే. దీనివల్ల ఈరోజు పని నష్టం, రేపు ఆఫీసులో పని కష్టం. ఆమె అతని వైపు ఉక్రోషంగా చూసన్నది. నీయంత క్యాలిక్యులేటెడ్గా బ్రతికేవాడితో ఈయాడిది కాపురం చేయలేదురావు, నిజం. అంతలో ఆమెకి రోడ్డు మీద నారాయణ దంపతులు కనబడ్డారు. అదుగో ఆ రుక్మిణిని చూడి, ఎంత అదృష్టవంతురాలు! మొగుడు పెళ్ళం అంటే అలా ఉండాలి. ఆ నారాయణ వాళ్ళింటింట్లో భార్యకి సహాయం చేస్తాడు, పిల్లలకి దగ్గరుండి స్నానం చేయిస్తాడు. అతన్ని చూసి, బుద్ధి తెచ్చుకో, దీనికైనా పెట్టి పుట్టాలి అని విసవిస లోపలికి వెళ్ళిపోయింది. ఆ రుక్మిణి అదృష్టం ఎవరికి రాదు అనుకుంటూ ఆ మరుసటి రోజు రుక్మిణి సుమిత్ర దగ్గరికి వచ్చింది. ఓ గ్లాసుడు పంచదారుంటే ఇమ్మని. ఎవరో వచ్చినట్టున్నారు అడిగింది సుమిత్ర. అవును ఉదయ్ గారు, మా క్లాస్మేట్స్, ఇక్కడ స్నేహితురాలు పెళ్ళుంటే వచ్చారు అని తమ ఇంటి వైపు చూస్తూ అంది. ఆమె మొహం వాడిపోయింది. కొద్దిగా వాళ్ళ మధ్యలో ఒక కుర్చీలో నారాయణ కూర్చొని కబులు చెబుతున్నాడు. ఒళ్ళో కొడుకు కూర్చుని ఉన్నాడు. నారాయణ ఒంటి మీద చొక్కా బనీను లేవు. ఈయనకి బుద్ధి రాదు వదిని గారు, అన్ని ఆడంగి చేష్టలే అని గ్లాస్ తీసుకుంటూ అంది. మీ ఆయన్ని చూస్తే ముచ్చటేస్తుంది, అన్ని టైం ప్రకారం చేస్తారు, స్కూటర్ కూడా కొన్నారు కదా. మొగాడంటే అలా ఉండాలి వదిని గారు. మా ఆయన ఉన్నాడెందుకు, ఒంటింట్లో చేరి కబుర్లు చెప్పమంటే మాత్రం తయారు, మహాబద్ధకస్తుడు. అర్ధరాత్రి పూట హఠాత్తుగా 3 వస్తే సినిమా అంటారు, ప్రొద్దున్న 9 వరకు లేవరు. ఈయంతో వేగలేక చూస్తున్నాను వదిని గారు. మీ అదృష్టం ఎవరికి రాదనుకోండి, ఆమె చెప్పుకుపోతూ ఉంది. సుమిత్ర తెల్లబోయి చూస్తూనే ఉంది.